తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం వజ్రగుట్టం శివారు రామన్నపాలెంలో అలాన పసుకబేల ఫ్యాక్టరీలు బోర్వెల్ నిర్మాణం చేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతికి కారణమైన యాజమాన్యం నష్టపరిహారం చెల్లించే వరకు ఫ్యాక్టరీ నిర్మాణం వద్ద నిరాహార దీక్ష చేస్తామని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్రప్రసాద్ హెచ్చరించారు. ఒక్కరికి కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో జరిగిన సంఘటనలో మరణించిన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లించిన విధంగా వీరికి కూడా అలానే పసు కబేల కంపెనీకి చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలంటూ నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని ప్రతిపాడు ఎమ్మెల్యే సందర్శించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయకపోతే ఫ్యాక్టరీ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమని మృతదేహాలను ఫ్యాక్టరీ ఆవరణంలోనే ఖననం చేస్తానంటూ తీవ్రంగా హెచ్చరించారు. ఎకరాలు విస్తీర్ణంలో 25 కోట్ల రూపాయలతో పశువులను వధించే కబేలాన్ని నిర్మించడానికి వారు సన్నాహాలు చేయడం, ఎటువంటి అనుమతులు లేకుండా అతిపెద్ద ఫ్యాక్టరీ నిర్మించడానికి వాళ్ళు ముందుకొచ్చిన దరివల అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి అక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి ఫ్యాక్టరీ పట్ల కొన్ని అనుమానాలు వచ్చి వారు అడిగితే వారి పైన దురుసుగా ప్రవర్తించి వాళ్ళ మీద రౌడీయజం చేయడంతో అక్కడ ఉద్యమం చేయడానికి సిద్ధపడితే మరి ఆనాడు అధికారులు వచ్చి ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ఆపుతున్నారు, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి సహకారంతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం అనుమానాలన్నీ కూడా నివృత్తిని పరిచి ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తారని చెప్పి మీదట ఆ రోజు ఉద్యమాన్ని విరమించడం జరిగింది. అధికారులు ఇచ్చిన మాటను కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో గ్రామసభ లేకుండా ఫ్యాక్టరీ మీద ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయకుండా ఇది ఒక విషతుల్యమైనటువంటి ఫ్యాక్టరీ, పొల్యూషన్తో కూడుకున్నటువంటి ఫ్యాక్టరీ, ప్రాణాలతో చెలగాటువంటి ఫ్యాక్టరీని వాళ్ళకి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయకుండా ఫ్యాక్టరీ నిర్మాణం సాగుతోంది ఈ నెల నుంచి కూడా. మరి నిన్న ఆదివారం నాడు అనంతపురం జిల్లా నుంచి వచ్చినటువంటి ఇద్దరు కార్మికులు అక్కడ కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. అందులో ఒక కార్మికుడు ఎస్సీ దళిత కులానికి చెందినటువంటి వ్యక్తి, ఇంకో కార్మికుడు వడ్డీర బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి. నిన్న పొద్దుట 8:30 జరిగితే ఈ రోజు వరకు కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ జిల్లా అధికారులు కానీ ఎవరో కూడా ఈ విషయమై స్పందించకుండా వారి అనాథ సేవాలుగా ఈరోజునే మన ప్రతిపాటు గవర్నమెంట్ హాస్పిటల్లో పడిచేసిన పరిస్థితులు చాలా బాధాకరమైన విషయం, బాధేసింది నాకు అందరూ కూడా. దాని మీద ఈరోజునే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాలు బీసీ సంఘాలు ఉద్యమించినటువంటి పరిస్థితిలో నేను కూడా ఇక్కడికి వచ్చి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. మరి ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని నేను హెచ్చరిస్తూ ఉన్నా, మీరు ఈ ధోరణితో కానీ ముందుకెళ్తే మీ ఫ్యాక్టరీ నిర్మాణం మాత్రం ముందుకెళ్ళదు, ఆగుతుంది. మరి ఆ చనిపోయినటువంటి ఆ రెండు కుటుంబాలకి కూడా మీరు ఒక్కొక్క కుటుంబానికి 1 కోటి రూపాయలు చెప్పిన 2 కోట్ల రూపాయలు కూడా నష్టపరిహారం ఇవ్వాలి, ఇచ్చి వారి కుటుంబాన్ని సంతృప్తిపరిచి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తుల యొక్క ఆమోదంతో అక్కడ ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసి ఇది విషతుల్యమైనటువంటి ఫ్యాక్టరీ కాదని వాళ్ళకి అనుమానం నివృత్తి చేసి మీరు ఫ్యాక్టరీ నిర్మాణానికి ముందుకెళ్లాలని వారిని కూడా కోరుకుంటున్నాం.